అందరికీ నమస్కారం. చంద్రబాబు గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి, భౌతికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడే కుట్రలో ఆయన తాలూకా హెల్త్ ఇష్యూస్ని మరి బయటికి చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియజేయకుండా కుట్ర చేయడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, ఆయన సకల శాఖ మంత్రి, ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేటటువంటిది మరి మనకు తెలుస్తుంది. ప్రజానాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఈరోజుకి 39 రోజులు అయింది. ఈ 39 రోజుల్లో మరి మానసికంగా చంద్రబాబు గారిని దెబ్బతీయాలని చూసినప్పటికి కూడా ఆయన ఎంతో ఆత్మస్థైర్యంతో మరి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కలిసి ఆయన తాలూకా ఆరోగ్యాన్ని చూసి మరి వీళ్ళు వస్తుండేది. ఇంట్లో చంద్రబాబు గారికి సాధారణంగా స్కిన్ ఎలర్జీ ఉంది. ఈ స్కిన్ ఎలర్జీ వలన అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితిలో మరి జైలు అధికారులు తాస్తారం చేస్తూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి వచ్చేటటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వీళ్ళు చేసేటటువంటి వైద్య పరీక్షలు ఉన్నటువంటి మరి ఆ రిపోర్ట్స్లో ఉండేటటువంటి వాస్తవాల్ని బయటికి చెప్పకుండా జైలు అధికారులే దాన్ని బులెటిన్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో కొన్నిటిని హష్అప్ చేస్తున్నారు. ఇది కుట్రపూరితమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగినటువంటి, ఆహార అలవాట్లు ఉండేటటువంటి వ్యక్తి ఆయన. అందువల్ల మానసికంగా కానీ భౌతికంగా కానీ ఆయన దెబ్బతీయాలి అని అంటే సాధారణంగా ఉండే స్కిన్ ఎలర్జీలో కానీ, అదేవిధంగా వాతావరణ మార్పుల్లో వచ్చేటటువంటి వేడి వలన కానీ ఆయన ఆరోగ్యంలో సమస్యలు వస్తే ఆ సమస్యల్ని పట్టించుకోకుండా వాటిని దాచిపెట్టే కుట్ర ఏదైతే ఉందో అది తాడేపల్లి నుంచే డైరెక్షన్స్తో జరుగుతుంది అనేటటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్పక తప్పదు. చంద్రబాబు గారు పరీక్షలు చేసి 14వ తేదీని చేశారు. ఈవేళ 18వ తేదీ. 18వ తేదీ వరకు కూడా మీరు లిఖితంగా చేసినటువంటి టెస్టుల్లో బ్లడ్ టెస్ట్ సాధారణంగా చేస్తారు. ఎందుకంటే చిన్న జ్వరం వస్తేనే 10 టెస్టులు బ్లడ్లో చేస్తారు. అది డెంగ్యూవా లేదు ఇంకొక టైఫాయిడా, మలేరియా ఏంటి అనేటటువంటి 10 రక్త పరీక్షలు ఈ రోజుల్లో ఇమీడియట్గా చేస్తారు. అట్లా వాతావరణంలో మార్పులు, మళ్ళీ ఎలర్జీ ఉండేటటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి దీంట్లో చేసినటువంటి పరీక్షలను కూడా బయటకు చెప్పకపోవడానికి కారణం ఏంటి, కుట్ర ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేటటువంటిది ప్రజలందరూ మిమ్మల్ని నిలదీసేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. రాజకీయ లబ్ధి కోసమే బాబాయిని హతమార్చినటువంటి వ్యక్తి ఈ జగన్ రెడ్డి. మరి రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే చేసినటువంటి వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో మరి 38 రోజులు జైల్లో ఉంచినటువంటి వ్యక్తి, మరి ఇంకా కుట్రలు చేయడం అని అనుకోవటానికి ఏమైనా ఆస్కారం ఉందా? కుట్రలు చేసేటటువంటి మనస్తత్వం, కుట్రలు చేసేటటువంటి సలహాదారులు ఉన్నారు. అయ్యా, మీరు ఒకటి మర్చిపోతున్నారు, ప్రజలిచ్చే అధికారం రాజ్యాంగ ప్రకారం వచ్చినటువంటి కుర్చీలు అవి. కుర్చీలకు అధికారం ఉంది కదా అని చెప్పి ఆ అధికారంతో కుట్రలు చేయడానికే చూస్తున్నారు తప్ప
ఆ కుర్చీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అనేటటువంటిది మర్చిపోతున్నారు మీరు. సకల శాఖ మంత్రి అక్కడ కూర్చొని మరి ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు. ఈయన ప్యాలెస్లోనే కూర్చొని కుట్రలకి నాంది పలుకుతాడు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు తాలూకా విన్యాసాలు కానీ వీళ్ళు చెప్పే మాటలు కానీ చూస్తుంటే వీళ్ళు బాధ్యతలు మర్చిపోతున్నారు. ఉన్నటువంటి అధికారం ఏదైతే ఇచ్చారో దాన్ని మాత్రం ఈ కుట్రల్లో భాగంగా ఉపయోగించుకుంటున్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా కుట్రలో భాగంగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ రోజున కుటుంబ సభ్యులు లిఖితంగా కూడా ఇచ్చారు, మాకు ఆ రిపోర్ట్స్ని ఇవ్వండి, యథావిధిగా మీకు వస్తుండేటటువంటి రిపోర్ట్స్ని అని చెప్పి. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఏం చూస్తున్నాం టీవీల్లో కానీ ఎక్కడ కానీ పత్రికల్లో కానీ హెల్త్ బులెటిన్స్ ఇష్యూ చేసేటప్పుడు అక్కడ జరిగినటువంటివన్నీ కూడా డాక్టర్స్ క్రానలాజికల్గా చెప్తారు. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ని మరి డిఏజీ తీసుకుని జైలు శాఖ వాళ్ళు తీసుకుని వాటిని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేటటువంటి డైరెక్షన్స్ ప్రకారం కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్పకుండా ఉన్నారు. దీని మీద కుటుంబ సభ్యులు మాకు యాక్చువల్ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి లిఖితపూర్వకంగా కూడా అడిగేటప్పుడు ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? దీంట్లో ఎందుకు కుట్రలు చేస్తున్నారు మీరు? ప్రజలకు చెప్పండి, పబ్లిక్కి. ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి కదా, లేదు మేము టెస్టులు చేయలేదనైనా చెప్పాలి కదా, టెస్టులు చేస్తే కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఇవ్వాలి కదా. కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఆ టెస్టుల తాలూకు రిపోర్ట్స్ వస్తే రెగ్యులర్గా డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ రిపోర్ట్స్ చూసి పాత మందులను కానీ కొత్తగా మందులను ఇచ్చేటటువంటి అవకాశం కానీ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్కి ఇవ్వాల్సినటువంటి మందులు కానీ ఇస్తారు. ఇది ప్రాథమిక హక్కు, ఇది హక్కును కాదనేటటువంటి ఇది మీకు ఎక్కడుంది? ఆ హక్కు మీకు లేదు, ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా కుటుంబ సభ్యులు అడిగేటటువంటి ఆ రిపోర్ట్స్ని యాక్చువల్గా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డ్రామాలు, స్కిన్ ఎలర్జీ వచ్చింది, ఎక్కువసేపు వేడి వాతావరణాన్ని మరి ఆయన భరించలేరు, దానికి వాతావరణాన్ని కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైనా సాధనాలు పెట్టి అని చెప్పిన ఎన్ని రోజులకు మీరు తీసుకున్నారు? డాక్టర్లు చెప్పింది ఎందుకు దాచిపెట్టారు? దాన్ని కూడా ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డీహైడ్రేషన్ వలన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది, నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు అని చెప్పి కూడా మరి డాక్టర్స్ చెప్పినప్పుడు దానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఎందుకు 3 రోజులు కోర్టు కలుగు చేసుకునే అంతవరకు కూడా మీరు వాతావరణాన్ని కానీ ఈ డీహైడ్రేషన్కు సంబంధించినటువంటి విషయాలను కానీ ఆయన వ్యక్తిగత డాక్టర్లకు కానీ లిఖితపూర్వకంగా మరి అడిగినటువంటి కుటుంబ సభ్యులకు కానీ మీరు ఎందుకు ఈ రిపోర్ట్స్ను సబ్మిట్ చేయలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అని డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రజలకు జవాబు చెప్పాలా? అట్లాగే బరువు కూడా 5 కేజీలు తగ్గారని కుటుంబ సభ్యులు చెప్పారు. దాని ప్రభావం కూడా ఇంకో 2 కేజీలు తగ్గితే కిడ్నీల మీద పడుతుందని కూడా చెప్పారు. దాన్ని కూడా మీరు పట్టించుకున్నారా? పట్టించుకుంటే ఏమైనా టెస్టులు చేయించారా? ఆ విషయం డాక్టర్లు పబ్లిక్గా టీవీల్లోనూ పేపర్లోనూ చూశారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసిన పరీక్షల్లో మీకు తగు చర్యలు తీసుకోండి అని చెప్తే మీరు ఎందుకు అక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు? ఇదంతా దేనికి అని అంటే ప్రజాక్షేత్రానికి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతుడు, 73 ఏళ్ళలో కుట్ర పూర్తిగా జైల్లో పెట్టినప్పటికి కూడా ఆయన
ఆరోగ్యంగా ఉండి మానసికంగా దృఢంగా ఉండేటటువంటి వ్యక్తి, భౌతికంగా దృఢంగా ఉండేటటువంటి వ్యక్తి. జైలు నుంచి వచ్చే లోపలే ఆయనకి ఏదైనా రుగ్మత కలిగించాలనే దురుద్దేశము, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మీకు ఉండబట్టి వీటన్నిటిని కూడా సకాలంలో కానీ ఒక సాధారణమైనటువంటి పౌరుడికి అందించాల్సినటువంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు అని అంటే మీరు కుట్రలు చేస్తున్నారు అనేటటువంటిది ప్రజలకు అర్థమైంది. మీరు ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా ఆయన ప్రజాక్షేత్రానికి వెళ్తారు, ప్రజల ముందే తేలుస్తారు, మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారు. ఆరోగ్యంపై అవహేళన ఇప్పుడే చెప్పాను నేను, సకల శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆరోగ్యంపైన కూడా అవహేళన చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు రాజ్యాంగపరమైనటువంటి సీట్లలో కూర్చున్నారు. నేను ఇప్పుడే చెప్పా బాధ్యతలు ఉంటాయి అటుకని, ఎక్కడ అవహేళన చేయాలి అనేటటువంటిది కూడా ఆలోచన లేనటువంటి సజ్జల మరి ఆయన చేసినట్టు అవహేళన మాటలు, బులెటను అరగంటో గంటకో చనిపోయేటటువంటి వ్యక్తికి ఇస్తారట హెల్త్ బులెటన్. నువ్వు కుట్రపూరితంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేస్తుండేటటువంటి వ్యక్తిని, 40 ఏళ్ళ నుంచి రాజకీయ జీవితంలో ఉండి భారతదేశంలో దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు కుట్రపూరితంగా జైల్లో పెట్టారనేటటువంటి ఆలోచన నువ్వు మర్చిపోతున్నావు. మీ మైండ్ కానీ మీ తలకు పద్ధతి కానీ చాలా చిన్నది. మీరు చేస్తుండే అవహేళన ఎంత చిన్నదనేటటువంటి ఆలోచన మీకు ఉందా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన అంటాడు డీఐజీ, జైలు శాఖ డీఐజీ, తోటి ఖైదీలతో సమాధానం అంటే నీకు ఎవరు అడిగారు? ఎవరితో ఎవరు సమాధానం అని ఎవరు అడిగారు నిన్ను? ఏంటి నీ అవహేళన? మున్సిపల్ మేజిస్ట్రేటే అన్నారు, ఆవిడ జడ్జి గారే అన్నారు, అయ్యా మీ మీద ఆరోపణలు ఉన్నాయి తప్ప మీరు నేరస్తుడు అని మీరు అనుకోవద్దు, మీ మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, అందువల్ల రిమాండ్లో ఉంచామంది ఆవిడ. ఎక్కడ ఏ వర్డు వాడాలి అనేటటువంటి ఆలోచన కూడా చేయకుండా చేస్తుండే కార్యక్రమంలో ఇది ప్రభుత్వం తాలూకా ఒత్తిడికి గురై ఉద్యోగులు కూడా ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో అనేటటువంటిది ఈ సజ్జల లాంటి వాళ్ళు ఒత్తిడి వలన వాళ్ళు కూడా అవహేళనలో వాళ్ళ దగ్గర మార్కులు ఎంచుకోవడం కోసం మాట్లాడితే ఇది ప్రజలు గమనిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా? ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు, తగిన సమయంలో బుద్ధి చెప్తారు. చాలామందిని చూశారు, చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, చాలామంది ప్రైమ్ మినిస్టర్లు చూశారు, చాలామంది ఎమ్మెల్యేలు చూసాం మనం, రియల్గా చూసాం, సినిమాల్లో చూసాం. మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, ప్రజలు ఎప్పుడు చెప్పాలో చెప్పారు, వాటినైనా కాస్త గుర్తుంచుకోండి ఈ సందర్భంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సజ్జలకి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా ప్రజల తరఫున. మీకు కూడా రోజులు వస్తాయి, ఎక్కడికి పో. మేము డిమాండ్ చేసేది ఈ 39 రోజుల్లో ఇచ్చినటువంటి హెల్త్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లిఖితపూర్వకంగా కుటుంబ సభ్యులు అడిగారు కాబట్టి ఆ రిపోర్ట్స్ని ఇప్పటికైనా కుటుంబ సభ్యులకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారి హెల్త్ మీద ఎమోషన్స్ రాకుండా ఉండాలని మీరు చేస్తుండేటటువంటి ప్రయత్నము, కుట్రలు ఏవైతే ఉన్నాయో తప్పుడు నివేదికలతో మాయ చేయాలని చూస్తున్నారో అది మానుకోండి. వచ్చినటువంటి రిపోర్ట్స్ని యథాతథంగా
వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యక్తిగత వైద్యాల బృందంతో ఆయనకి ఎవరైతే గతంలో చూశారో ఆ వ్యక్తిగత వైద్యుల బృందంతో సేవ చేయించడానికి, మరి అదేవిధంగా సేవలు అందించడానికి ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి, రిప్యుటేషన్ ఉండే కార్పొరేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయండి. మరి 40 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండేటటువంటి వ్యక్తికి మరి మంచి డాక్టర్ల చేత కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పించాలని, అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి అని చెప్పి నిపుణుల బృందం పర్యవేక్షణలో ఆయన ఉంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, నిన్న భువనేశ్వరి అమ్మ రాజమండ్రిలో ఆవిడ ఉంటుంది, మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలను కానీ అదేవిధంగా కార్యకర్తలను కానీ అభిమానులు కానీ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆమె మరి పలకరిస్తూ వాళ్ళతో మరి వాళ్ళు చెప్పేటటువంటి విషయాల్ని, ధైర్యం కోల్పోకుండా కార్యకర్తలకు ఆవిడ చెప్తుండేటటువంటి విషయాల్ని, మరి ప్రజల నుంచి వస్తుండేటటువంటి స్పందనని చూసి ఓర్వలేక ఆంక్షలు ఏంటండి, నిన్న కొల్లు రవీంద్ర అండ్ ఆదర్శ అందరూ కూడా బీసీలు అందరూ కూడా కృష్ణా జిల్లా నుంచి, అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా నుంచి భువనేశ్వరి అమ్మగారిని విష పలకరించడం కోసం అక్కడికి వెళ్దాము అని చెప్పి బీసీలు అందరూ కూడా బయలుదేరితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన ఆయన్ని హౌస్ అరెస్ట్. ఏమి మన కాశ్మీర్ బార్డర్లో ఉన్నామా? పాకిస్తాను కాశ్మీర్ బార్డర్లో కూడా ఇలాంటి ఆంక్షలు లేవే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే కాశ్మీర్ ఆంక్షలన్నీ వస్తాయా? కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో ఉంది కాబట్టి ఆంక్షలు అక్కడ వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇలాంటి ఆంక్షలు వస్తున్నాయా? మీరు కానీ మీ తాతలు ఎవరు అడ్డుకోలేరు జనాన్ని. ఓ పూట అడ్డుకుంటారు, ఒక గంట అడ్డుకుంటారు, ఓ 2 గంటలు అడ్డుకుంటారు. నిన్న అడ్డుకున్నారు, ఈవేళ అడ్డుకోగలరా? వస్తున్నారు, ఉదయం నుంచి కూడా అక్కడ కలుస్తున్నారు జనం. ఏ నువ్వేదో బీర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి బలవంతంగా అంగన్వాడీ వాళ్ళని అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళందరినీ మీరు వస్తారా రారా అని చెప్పి మీ ఆఫీసర్లు వెళ్ళి బస్సులు ఎక్కించి బీర్ ఇచ్చినా బిర్యానీ ఇచ్చినా గోళ్ళ దూకి వెళ్ళిపోతుండడం మనం చూస్తున్నాం. అలాగే బ్యారికేడ్స్ గెంతుకుని వెళ్ళిపోతుండేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ నువ్వు కాశ్మీర్లో పెట్టిన ఆంక్షలు పెట్టి ఆపాలన్నా జనం ఆగడం లేదు. రాత్రి 1 గంట వరకు ఫైట్ చేశాడు కొల్లు రవీంద్ర, కార్యకర్తలు కూడా రాత్రి 1 గంట వరకు ఫైట్ చేశారు. అంతేగాని నీ ఆంక్షలకు భయపడి ఇంటికి పారిపోలేదు ఎవరు. ఆలోచన ఉండాలా? ప్రజాస్వామ్యుతంగా మీరు ఆలోచించండి. అందుకు తప్పుడు ఆలోచనలు, తప్పుడు కుట్రలు, తప్పుడు భావనలు కలిగి ఆపుదామంటే మీరు ఆపలేరో, అరచేత్తో సూర్యకిరణాలను ఎలాగైతే ఆపలేరో ప్రజల తాలూకా స్పందన కూడా మీరు ఆపేటటువంటి పరిస్థితి లేదు. మీ తాతలు వచ్చినా ముత్తాతలు వచ్చినా ప్రజలు వచ్చి తీరుతారు, వచ్చినటువంటి వాళ్ళని భువనేశ్వరి అమ్మ పలకరించి తీరుతుంది అని చెప్పి మరి ఈ సందర్భంలో చెప్పక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్? నేను ఇప్పుడే చెప్పాను యదా రాజా తదా ప్రజా అని. ముఖ్యమంత్రి కూడా మరి ఆయన బహిరంగ సభల్లో కానీ బయట కానీ 2-3 దగ్గరలో ఆయన కూడా అవహేళనగా మాట్లాడే పరిస్థితి మనం చూసాం. మరి ఆయన అలాగ ఉండేటప్పుడు ఆయన మంత్రులు అంతకన్నా 4 ఆకులు ఎక్కువ తిన్నారు, కానీ తక్కువ తినే మంత్రులు లేరు. సకల శాఖల మంత్రి ఒక ఆయన ఉన్నాడు, అలాగే మిగతా మంత్రులకు అందరికీ ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేర్లన్నీ నేను ఇక్కడ ఉచ్చరించలేను. వాళ్ళు మాట్లాడినటువంటి భాష కూడా ఉచ్చరించడం మంచిది కాదు, మరొకసారి రిపోర్ట్ చేయడం, ఎందుకంటే వాళ్ళని ప్రజలు అంత అసహించుకుంటున్నారు.
బాధ్యత కలిగినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మాటలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు బాధ్యతాయుతంగా లేరు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ నలుగురు ఐదురుకు ఉండేటటువంటిది ప్రజల్లో వాళ్ళకు ఉండే తేలిక భావం, వాళ్ళ మీద ఉండే తేలిక భావాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడి ఒక జైల్లో ఉండేటటువంటి, లేదు చంద్రబాబు నాయుడు గారు లాంటి మరి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అనవసరమైనటువంటి పద్ధతిలో 45 ఏళ్ళ నుంచి జనం చూస్తున్నారు, దేశ ప్రజలు చూస్తున్నారు, అన్ని రకాల వర్గాల ప్రజలు చూస్తున్నారు. అలాంటి ఆయన మీద కుట్రతో మీరు జైల్లో పెట్టి మరి అవాకులు చవాకులు మాట్లాడుతుండడం, మీకు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అనేటటువంటిది ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి వాళ్ళని నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఎనీ అదర్ క్వశ్చన్?